హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనకు ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 115 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరి వన్, అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్, అండ్ ఈ యొక్క పోస్టులను కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో దీంట్లో మనకి ఎలాంటి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ప్రాసెస్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ 21 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, అదేవిధంగా 94 ఫ్రెష్ వేకెన్సీస్లో మొత్తం కలిపి దాదాపు 115 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క బేసిక్ వచ్చేసి 16,400 నుంచి 49,870 రూపాయలు, ప్లస్ దాంతోపాటు అన్ని అలవెన్సెస్ కలుపుకొని దాదాపుగా ఫస్ట్ మంత్ శాలరీ 30,000 దాకా రాబోతుంది. అండ్ వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 18 నుంచి 42 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది, యాజ్ పర్ ద డేటా 1/7/2019 ప్రకారం. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏ యూనివర్సిటీ డిగ్రీ ఎవరైతే డిగ్రీ కానీ డిప్లొమా కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో చేసి ఉంటారో వాళ్ళు అర్హులు. అదేవిధంగా కనీసం ఒక సబ్జెక్ట్ అన్న కంప్యూటర్ బేస్ పైన కోర్స్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అర్హులు. అండ్ మినిమం 6 మంత్స్ కోర్స్ అనేది ఉండాలి. డిప్లొమా వాళ్ళకైతే మినిమం 6 మంత్స్ ఒక సెమిస్టర్లో కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఒక సబ్జెక్టుగా ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ బీసీఏ డిగ్రీ చేసిన లేదా ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద ఎలెక్టివ్ సబ్జెక్ట్, అంటే మీ యొక్క డిగ్రీలో 3 ఇయర్స్ ఉంటాయి కదా, ఆ 3 ఇయర్స్లో కూడా మీకు ఒక కామన్ సబ్జెక్ట్ లైక్ ఎంపీసీఎస్, ఎంసీసీఎస్ కానీ ఆ విధంగా తీసుకున్న వాళ్ళు దీనికి అర్హులు. సో కంప్యూటర్ అప్లికేషన్స్ ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి. గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలి, అది కూడా లోవర్ గ్రేడ్లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పైన వాళ్ళు అర్హులు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి అరౌండ్ 52 ఇయర్స్ దాకా టైం ఉంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, ఎందుకంటే 42 ఇయర్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే 1500 ఫర్ ద ఓసీ అండ్ ఓబీసీ కేటగిరీస్కి, అండ్ 750 ఫర్ ద ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి. అండ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 స్టేజెస్ ఉండడం జరుగుతుంది, స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోని 13 డిస్ట్రిక్ట్స్లలో ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 115 వేకెన్సీస్లలో క్యారీ ఫార్వర్డ్ 21, ఫ్రెష్ వేకెన్సీస్ 94 ఉండడం జరిగింది కదా. సో దాంట్లో క్యారీ ఫార్వర్డ్ దాంట్లో ఉన్నటువంటి 21 వేకెన్సీస్లో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. ఓసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి బీసీఈ ఎస్సీ ఎస్టీ యూజువల్లీ హ్యాండిక్యాప్డ్, అండ్ ఎవరైతే తెలంగాణ కానీ వేరే స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ కేటగిరీకి మాత్రమే అర్హులు. సో ఎవరికైతే ఇక్కడ తెలంగాణ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే క్యారీ ఫార్వర్డ్లో ఎలాంటి వేకెన్సీస్ లేవు. బట్ రెగ్యులర్ వేకెన్సీస్ దాంట్లో చూసుకున్నట్లయితే ఓసీ జనరల్లో 26 పోస్టులు, ఉమెన్కి 16 వేకెన్సీస్, ప్లస్ క్యారీ ఫార్వర్డ్లో ఉన్నటువంటి 6 వేకెన్సీస్. సో ఉమెన్ కేటగిరీ వాళ్ళకి 22 వేకెన్సీస్కి తెలంగాణ వాళ్ళకి, అదేవిధంగా ఓసీలో 26 వేకెన్సీస్కి ఛాన్స్ ఉంది. బట్ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏ రిజర్వేషన్స్ కూడా వర్తించవు, అది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు 2 స్టేజెస్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్క్స్కి, మెయిన్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్క్స్, సెక్రటేరియట్ ఎబిలిటీస్ 150 మార్క్స్. సో మనకి ఇక్కడ ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల్ని కన్సిడర్ చేసి సో స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ ఎగ్జామ్లో పార్ట్ ఏ సంబంధించి సిలబస్ అండ్ పార్ట్ బి సెక్రటేరియట్ ఎబిలిటీస్ సంబంధించి సిలబస్ ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ప్రాక్టికల్ టైప్ ఎవరైతే మెయిన్ ఎగ్జామ్లో మెరిట్ మార్క్స్ వస్తాయో యాజ్ పర్ ద పోస్టులని ఉన్నటువంటి రేషియో ప్రకారం క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసేసి ప్రొవిజన్స్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ పైన మనకి ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరికైతే డిసిఏ కోర్స్ నేర్చుకుంటారో వాళ్ళకి చాలా చాలా సింపుల్గా ఉండడం జరుగుతుంది. సో 1 మంత్లో మీరు ఈ కోర్స్ అంతా నేర్చుకోవచ్చు. అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది, టైపింగ్ ఉంటుంది కాబట్టి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ ఎక్సెల్ పైన పవర్ పాయింట్ పైన ఇంటర్నెట్ పైన వీళ్ళు చిన్న చిన్న వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అదంతా మీరు టాస్క్లు కంప్లీట్ చేయాలి.
సో ఆ వచ్చిన తర్వాత వీటన్నిటి ఓవరాల్ ఉన్నటువంటి ఈ 50 మార్క్స్ని వీళ్ళు కన్సిడర్ చేసుకొని, అదేవిధంగా మీకు మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని వీళ్ళు కన్సిడర్ చేసుకొని మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ నుంచి అయితే 115 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ జారీ అయిపోయింది. అండ్ ఈరోజు నుంచి అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఈ పేజీలోకి మీరు రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాతనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అండ్ ఈ యొక్క అప్లికేషన్స్ వీటికి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫీ పేమెంట్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మార్చి 6 దాకా మీరు పేమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ అప్లికేషన్స్ మాత్రం ఈ రోజు నుంచి మార్చి 7 దాకా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఎన్జీ రంగ యూనివర్సిటీలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారో, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి ఎవరైతే అర్హులో వాళ్ళంతా కూడా దీనికి అప్లై చేయండి. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియో యొక్క లింక్ అనేది షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరి కొన్ని డేటాతో కలుద్దాం. అప్పుడు స్టేట్ ఇండియా మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.